పుష్ప థాంక్స్ మీట్ లో బన్నీ సుకుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సుకుమార్ లేకుంటే తాను లేననాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హీరో డైరెక్టర్ భావోద్వేగంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇది పుష్ప థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ సుకుమార్ ఎమోషన్. సుకుమార్ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న సుకుమార్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆర్య సినిమా లేకుంటే తాను ఈ పొజిషన్ లో ఉండేవాడిని కాదన్నాడు. సుకుమార్ ఉంటే ఒకలా ఉంది, లేకపోతే వేరేలా ఉండేది. ఇందులో ఏ మాత్రం ఎగ్జాజరేషన్ లేదు. నేను నా లైఫ్ లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్, రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను. ఐ థింక్ ఆర్య అయిపోయిన ఒక 4-5 ఏళ్ళ తర్వాత ఏదో ఐ థింక్ మేబీ పరుగు లేదంటే ఇంకే ఆర్య 2 సినిమా చేసి పరుగు సినిమా చేస్తాను అనుకుంటాను. ఆ టైంలో నేను ఒక కారు కొనుక్కున్నా. కారు కాస్ట్ 85 లాక్స్, X6 కారు, అద్దరిపోతే స్పోర్ట్స్ కార్. స్పోర్ట్స్ కార్ పట్టుకుని నేను స్టీరింగ్ పైన చేయిబెట్టి ఆలోచిస్తున్నా, ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణం అయి ఉంటారు అన్న వెంటనే నా మైండ్లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు. తన లైఫ్ సుకుమార్ ఉంటే ఒకలా, లేకపోతే మరోలా ఉండేదన్నాడు అల్లు అర్జున్. తాను ఐకాన్ స్టార్ గా ఎదిగానంటే దానికి కారణం సుకుమారి అని అన్నాడు బన్నీ. డార్లింగ్, నువ్వు లేకపోతే నేను లే. ఆర్య లేదు, ఇంకే ఏ లేవు. నన్ను స్టార్ చేసి, స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసేటట్టు చేసామంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలీవబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చావని నేను మాటల్లో చెప్పలేను. థ్యాంక్ యూ. ఇంకా నేను ఈ గురించి ఎంత చెప్పినా తక్కువే. మామూలుగా సక్సెస్ మీట్స్ లో హీరోలు దర్శకుల్ని టెక్నీషియన్స్ ని ప్రశంసలతో ముంచెత్తడం కామనే. కానీ అల్లు అర్జున్ ఒక డైరెక్టర్ గురించి ఇంతలా ఎమోషన్ కావడంతో ఇది ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.